సో ఇప్పుడు మీరు చూస్తున్నదే అసలు గృహం ఇక్కడ ఇక్కడ కూర్చొని వెళ్ళాలి. సో మన కృష్ణానది ఫుల్గా రావడం వల్ల లోపలికి నీళ్ళు కూడా వచ్చాయి, మొత్తం ఐస్ వాటర్ అన్నట్టు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇది నడికూడి హైవేలో కలిసే జంక్షన్. స్ట్రైట్గా పోతే హైదరాబాద్ అండ్ మిర్యాల కూడా నల్గొండ పోవాలంటే ఇట్లా లెఫ్ట్ వెళ్తేనేమో నడికూడి స్టేషన్, స్ట్రైట్ హైవేలో వెళ్దాం రండి. ముందుకెళ్ళిన తర్వాత మాచర్ల వెళ్ళే సర్కిల్ ఒకటి వస్తుంది, ఒక 15 కిలోమీటర్ పోయిన తర్వాత పులిపాడు వస్తుంది. పులిపాడు నుంచి రైట్ వెళ్ళాలి, దైదా కృష్ణానది ఒడ్డుకుంటుంది. అండ్ ఈ సర్కిల్ మాచర్ల వెళ్ళే సర్కిల్. స్ట్రైట్గా వెళ్తే నల్గొండ మిర్యాల కూడా హైదరాబాద్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది యాక్చువల్గా మాచర్ల పోయే రూటు, మాచర్ల రెండు చింతల నాగార్జున సాగర్. సో ముందు మన టార్గెట్ గురజాల, గురజాల తర్వాత పులిపాడు వస్తుంది. ఈ రూటు దైదా రూట్ ఇది, ఇక్కడే తీసుకోవాలి. కొంచెం అన్ఫార్చునేట్లీ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి అంటే 11-12 కిలోమీటర్లు ఉంటుందంట. బోర్డ్స్ ఏం లేవు ఇక్కడ, లోకల్స్ని అడిగాం. రోడ్ అయితే కొంతవరకు తార్ రోడ్డు, కొంతవరకు మట్టి రోడ్డు మిక్స్డ్ ఉంది, యావరేజ్ రోడ్స్ అని చెప్పారు. వీలైన తొందరగా గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. 3:30 అయిపోయినట్టుంది. వెళ్ళి గుడి చూసుకొని, కొంతమంది మాచర్లు ఎత్తిపోతల ఎల్లనిస్తున్నారంటున్నారు, కొంతమంది చెప్పట్లేదు. సో వాళ్ళని అడిగే కన్నా ఎక్కువ దూరం ఏం లేదు. ఇక్కడ నుంచి ఎంత 25 ఉంటుంది అనుకుంటా మాచర్లు ఎత్తిపోతలా. ముందు దైట్ చూసుకొని రిటర్న్ వచ్చేస్తాం, మాచర్లు వెళ్తాం. ఉంది అని అంటేనేమో ఎత్తిపోతలకి వెళ్తాం, లేదు అని అంటే రిటర్న్ రావాలి. రోడ్డు కొంచెం అన్నట్టుగానే మిక్స్డ్గా ఉంది, కొంత కొంత ప్యాచీ ఉంది, అంటే రోడ్డు రిపేర్ అవుతున్నట్టుంది. కొంతవరకు బాగానే ఉందిలే. సో సింగిల్ రోడ్డు పొలాల మధ్య. అండ్ ఇప్పుడు వస్తున్నాను, చాలాసార్లు అనుకున్నా రావాలని, బట్ కుదరలేదు ఇప్పుడు. అట్లాగే ఈసారి గుంటూరులో ఉన్నాను, అంటే గుంటూరు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చూపిద్దామని ఉద్దేశంతో వస్తున్నా. సో ఇది వీలంత తొందరగా కంప్లీట్ చేసుకుని మార్చర్లు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే ఇంక లెఫ్ట్ తీసుకోవాలి దైదా. బెటర్ ఇక్కడ ఎవరన్నా అడుగుదాం. అంకుల్, దైదా టెంపుల్ ఇట్లాగే కదా? దైదా టెంపుల్ రోడ్డు బాగుంది అక్కడి వరకు, కింద నుంచా? ఓకే 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 అంకుల్, థ్యాంక్ యూ. సో ఈ పాయింట్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఒక చిన్న ఆర్చీ వస్తుంది. ఆర్చీ నుంచి సో ఏ జావ బాయ్. సో సారీ, ఆర్చీ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆర్చీ వస్తుంది. సో ఆర్చీ లోపల నుంచి వెళ్ళాలి, డైరెక్ట్గా దైదా టెంపుల్కి వెళ్ళిపోతాం. రోడ్లు అయితే కొంచెం ఖరాబ్ ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్షన్ కరెక్ట్గా లేదు, దానివల్ల మా వాళ్ళు ముందు క్రాస్ చేసి వెళ్ళిపోయారు. సో ఇది ఆర్చి దైదా టెంపుల్కి. మంచి పొలాల్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది మొత్తం మట్టి రోడ్డే ఉంది. సో మా వాళ్ళు బ్యాక్ వచ్చేసేసారు. 15 ఇయర్స్ తర్వాత వస్తున్నాను మళ్ళీ దైదా గుడికి. సో ఈ రోడ్డు చాలా బాగుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ లోకల్. ఒక ట్రాక్టర్ అతను అడిగాను, కొన్ని టర్నింగ్స్ ఉన్నాయి, కొన్ని చూసుకొని వెళ్ళండి తప్ప రోడ్డు బాగుంది. మన ఎలక్షన్స్ ఎప్పుడు వేశారంట, అంతకుముందు ఇదంతా మట్టి రోడ్డు కథ, టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, చూసుకొని వెళ్ళమంటున్నారు. ఎస్ ఎస్ ఈ రోడ్డు చిన్నదైనా కానీ వెళ్ళే బాగుంది. రెండు సైడ్లు వచ్చేసి బాగా గడ్డి పిచ్చి మొక్కలు పేరుకొని ఒక డిఫరెంట్ రూట్లా ఉంది, రెగ్యులర్ రూట్లా కాకుండా. అవి చూడు ఆల్మోస్ట్ బండి మునిగిపోయేంత హైట్ ఉన్నాయి. సో పొలాలన్నీ మ్యాక్సిమం పత్తి పండిస్తున్నారు, అంతా పత్తి తోటలు ఉన్నాయి. అండ్ ఇది అంతా పల్నాడు కింద వస్తుంది ఏరియా అంతా. సో మనకి పిడుగురాళ్ళ దాటిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ సత్యనపల్లి పిడుగురాల దగ్గర నుంచే మాచర్ల రెండు చింతల నడుకుడి ఈ కారంపుడి ఇవన్నీ పల్నాడు కింద పిలుస్తారు.
సో ఈ పల్నాడులో ఉన్న ఒక మంచి ప్రసిద్ధ దేవాలయం అని పిలుస్తారన్నమాట అమరలింగేశ్వర స్వామి గుడి దైద. చాలామంది తెలీదు, ఒక రకంగా హిడెన్ ప్లేస్ అనే చెప్పాలి. ఈ లోకల్ వాళ్ళకి మాత్రం చాలా మంచి ప్లేస్ ఇది. అండ్ ఈ ఏరియాలో ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. మీకు భవ్య కానీ, రాశి కానీ, పెన్నా కానీ, తర్వాత అంబుజా కానీ, అంబుజా అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అయినట్లేదు, అలాగే ఇంకా దుర్గా కానీ చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడే మాకు ఎదురుగా కూడా కనిపిస్తున్నాయి. మరి మీ కెమెరాలు కనిపిస్తున్నాయి లేదు కానీ 1, 2, 3, 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ 1, 5 మనకి కారంపూడి వైపు ఉంటాయి. వా, రోడ్డు మాత్రం బాగా చేశారు. ఎప్పుడో ఇంతకుముందు మేము ఆటోలో వచ్చాం, అదంతా అప్పుడు కొండ కొండ ఎర్రమట్టి రోడ్లు ఎత్తెత్తేసి నాకు వామిటింగ్స్ కూడా అయిపోయినాయి. సో ఒక మంచి పీస్ఫుల్ ఏరియా, బాగా మంచి రోడ్డు ఉంది, చాలా బాగుంది. ఇది మొత్తం ఏమంటారంటే చిన్న చిన్న తుమ్మ చెట్లు ఉంటాయి. ఈ ఏరియా అంతా దట్టమైన అడవి. వా, అమేజింగ్. ఇక్కడ నుంచి చాలా బాగుంది రూటు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది, 1.5 కిలోమీటర్. డైరెక్ట్గా కృష్ణానది ఒడ్డుకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా పుష్కర్ ఘాట్ కూడా ఉంది ఇక్కడ దైదలో, కిందకి కృష్ణానదిలోకి దిగొచ్చు. బట్ మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఎండిపోయి ఉంది నది, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నాకు తెలిసి కృష్ణానది మొన్నటి నుంచి కంప్లీట్గా పారుతూ ఉంది. పైన జూరాల గేట్లు ఎత్తారు, శ్రీశైలం ఎత్తేశారు, తర్వాత నాగార్జున సాగర్ ఎత్తారు. బా, రోడ్ అయితే అవసరం. ఇలాంటి రోడ్లో ఫోటో షూట్ చాలా బాగా వస్తాయి మిడిల్లో పెట్టుకొని. యా, వచ్చేసాం ఆల్మోస్ట్. వావ్, కృష్ణానది ఫుల్గా ఉంది. ఇలా చాలా రేర్గా కనిపిస్తుందేమో. అండ్ ఇంతకుముందు ఇవేమీ లేవు, ఈ పోల్స్ కానీ ఇవన్నీ. యా, గుడి దగ్గర గుడి అక్కడ ఉంటుంది, అన్నదాన సత్రము గుడి. ఇవన్నీ కొంచెం డెవలప్ చేశారు, పర్లేదు, అప్పటికప్పుడు చాలా డెవలప్ అయింది. అండ్ ఇదంతా కృష్ణానది ఒడ్డు. రైట్ సైడ్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఎదురు సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ, అన్ని సిమెంట్ ఫ్యాక్టరీసే ఉన్నాయి. డైరెక్ట్గా ఇది పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్తుంది. బండి పార్క్ చేసుకొని ఓ టూరిస్ట్ ఉన్నారు. అబ్బా, నది అయితే ఫుల్గా ఉంది. మామూలుగానే కృష్ణానది ఫుల్గా చూడడం చాలా రేరు. ఎప్పుడో గేట్లు ఎత్తే కానీ కాదు ఇట్లా. ఎవరిది వెడ్డింగ్ అవుతున్నట్టుంది. ఎవరిదో వెడ్డింగ్ ఏదో అవుతుంది. సో బైక్స్ ఇక్కడే పార్క్ చేసుకోవాలి నాకు తెలిసి. ఫైనల్లీ దైద అయితే వచ్చేసాం. యాక్చువల్గా ఈ దైదలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గుడి పైకి ఉండదు, అలాగే విగ్రహం ఏదైతే లింగం ఉంటుందో లింగం పైన కనిపించదు. సో ఇక్కడ గుడిలాగే ఉండదు చూడడానికి. సో ఇది మొత్తం బిలం, ఒక గృహలాగా స్వరంగంలాగా ఉంటుంది. అండ్ మీరు చూడవచ్చు, ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నది కృష్ణానది. ఇది కృష్ణానది. సో ఫస్ట్ టైం అనమాట కృష్ణానదిని ఇక్కడ ఇలా చూడడం ఫుల్గా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడో చాలా లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 200-300 ఫీట్స్ కిందకి వెళ్ళి వచ్చామన్నమాట. సో మొన్న రీసెంట్గా వచ్చిన వరదలకి గేట్లు ఎత్తడం వల్ల కృష్ణానది ఫుల్గా ఉంది. అండ్ నా వెనక చూడొచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ, ఇందా చెప్పాం కదా సిమెంట్ ఫ్యాక్టరీస్ కనిపిస్తున్నాయి అనేసి. సో ఇక్కడ ఈ పాయింట్లో సిమెంట్ ఫ్యాక్టరీ. అండ్ దాన్ని పొందుగల విష్ణుపురం ఏరియా అంటారు. సో నదికి ఆధారణ నల్గొండ తెలంగాణ వస్తుంది, నదికి ఈధరణ గుంటూరు డిస్టిక్ అండ్ ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది. సో ఇక్కడ కూడా పుష్కర్ ఘాట్స్ ఉన్నాయి స్నానం చేసే వాళ్ళకి. యాక్చువల్గా సోమవారాలు, కార్తీక సోమవారం అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అమరలింగేశ్వర స్వామి స్వయంభూ అని నమ్ముతారనమాట. అండ్ ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ ఏదైతే ఈ పల్నాడు ఏరియాలో ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనొచ్చు. సో ఇక్కడ లోకల్ వాళ్ళకి చాలా నమ్మిక అమరలింగేశ్వర స్వామి అని చెప్పేసి. అండ్ ఇక్కడికి మెయిన్గా అయితే నవంబర్ డిసెంబర్లో ఎప్పుడైతే కార్తీక మాసాలు ఉంటాయో ప్రతి సోమవారం కూడా చాలా భయంకరంగా వస్తుంటారు జనాలు. అండ్ చూసారు కదా రోడ్డు కూడా అవసరం అనమాట. మేము లాస్ట్ టైం 15 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మొత్తం కచ్చా రోడ్డు మెట్రో రోడ్డు ఉండే, వర్షం వస్తే మొత్తం బురద అవుతుంది. బట్ ఇప్పుడు రూట్స్ చాలా బాగున్నాయి, రీసెంట్ ఎలక్షన్స్ అప్పుడు వేశారంట. అండ్ ఈ మెయిన్ ఏదైతే కనిపిస్తుందో నా బ్యాక్ సైడ్, ఇది స్వరంగం. దీని లోపల నుంచి
సో ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుందేమో. సో లోపల ఇలా తిరుగుతూ వెళ్ళాలి, ఒక్కో దగ్గర నుంచొని ఒక దగ్గర కొంచెం బెండే, ఒక దగ్గర కొంచెం పాకులు ఆడుతూ అలా వెళ్తే లోపల మెయిన్ స్వయంభూ ఉంటారు, లింగం ఉంటుంది. సో అక్కడ దర్శనార్థం చేసుకొని అక్కడ నుంచి పైకి ఎక్కేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి లగేజ్ తీసుకెళ్ళాలి. సో లగేజ్ అంత పైన పెట్టాం, మా వాళ్ళందరూ పైన ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే కరోనా వల్ల మొత్తం క్లోజ్ చేశారు, ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. బట్ కొంచెం రిక్వెస్ట్ చేసాం, సో 7 మెంబర్స్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఆల్మోస్ట్ అని. సో అందుకని స్పెషల్ రిక్వెస్ట్ మీద మా వారికి మాత్రమే అలౌ చేస్తున్నారు. అండ్ ఒకసారి ఎవరైనా వస్తే కనుక కనుక్కొని రండి, గుళ్ళోకి అలౌ చేస్తున్నారు లేదో అనేసి. బయట వరకు రావచ్చు, మఠాలన్నీ చూసుకొని వెళ్ళచ్చు, బట్ లోపల స్వయంభూని మాత్రం కొంచెం దర్శించుకోవాలంటే కనుక్కొని రండి. అండ్ రోడ్ వైస్ చాలా బాగుంది, ఇప్పుడు వెళ్ళాలి. కీస్ తేవడం కోసం వెళ్ళాడు వినోద్, అండ్ మా వాళ్ళందరూ పైన ఉన్నారు. అండ్ మీకు చూడవచ్చు ఇక్కడే మనకి ఏదైతే ఇప్పుడు ట్రైన్ గుంటూరు నుంచి హైదరాబాద్ పోయే ట్రైన్స్ ఉంటాయో, సో అక్కడ బ్యారేజ్ మీకు నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది లేదు, ఇక్కడ బ్యారేజ్ ఉంటుంది. సో అదే కృష్ణ బ్యారేజ్. సో బోర్డర్ అన్నమాట, ఎగ్జాక్ట్గా బోర్డర్లో అటువైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్. అండ్ లోపలికి వెళ్ళాలి, లోపలికి మేబీ కెమెరా ఎలా ఉందో తెలియదు, బట్ ట్రై చేస్తాను ఉంటే లోపలికి తీసుకెళ్తా, లేదంటే గోపురాలు రికార్డ్ చేస్తాను. సో ఇది ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, లోపల యాక్చువల్గా తాళం చేస్తుంది. ఇప్పుడు నేను నిలబడింది గుట్ట మీద అనమాట, దీని లోపలే దీని కింద సొరంగం. సో ఇప్పుడు నేను పైన ఉన్నాను, ఆ తలం ఇంకా కొంచెం తలం తీసుకొని రాలేదన్నమాట, అతను తలం కోసం వెయిట్ చేస్తున్నాం. సో వస్తే లోపల దర్శనానికి వెళ్ళాలి. అండ్ మీకు కనిపించడానికి ప్లెయిన్గానే ఉంది, కానీ దీని లోపల సొరంగం. సో ఇక్కడ దిగితే ఇలా వెళ్ళేసి పైన ఎక్కడో తేలుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ లగేజ్ తీసుకుని పోవాలి. జస్ట్ వెయిట్ చేస్తున్నాం అతని కోసం, తలం తీసుకుని వస్తున్నాడు. అండ్ పుష్కర్ ఘాట్ చాలా బాగా కట్టారు, ఇంతకుముందు కొంచెం ఇంత నీట్గా లేదు, మామూలు మెట్లు ఉన్నాయి, బట్ పుష్కర్ ఘాట్ చాలా బాగా చేశారు. మనం మేబీ పుష్కర్ అప్పుడు చేసి ఉంటారేమో, కృష్ణ పుష్కర్ అప్పుడు. అండ్ ఆ పైన చిన్న గుడిలాగా భజన మండపం అని చెప్పేసి చిన్న మండపం ఉంటుంది, అండ్ ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది ఇటు సైడ్. పూజారి గారు వస్తున్నారు, మేబీ ఆయన దగ్గర ఉన్నట్టుంది, కీ తీసుకోవాలి. సో ఇప్పుడే జస్ట్ వెళ్తున్నా లోపల దర్శనం కోసం అనేసి. అబ్బా, సో ఇది లోపలికి ఎంట్రన్స్. సో లోపల చాలా కూల్ ఉంది. అండ్ రఫీ ఈజ్ కమింగ్. సో ఇది ఇన్సైడ్ ద గృహలో చూడొచ్చు లోపల. ఇన్సైడ్ చాలా డెవలప్ చేశారు అప్పటికిప్పటికీ. అండ్ అప్పుడు వచ్చేసి మొత్తం కింద మట్టి ఉండేది. ఇంతకుముందు అయితే మొత్తం రాసుకుంటా వెళ్ళాల్సి వచ్చేది. చాలా బాగా చేశారు, ఏసీ పెట్టారు, లైట్స్ పెట్టారు లోపల, అండ్ ఫ్లోర్ చేశారు. సో లాంగ్ బ్యాక్ వచ్చినప్పుడు మొత్తం కొంచెం వాటర్ కింద మట్టి మట్టి ఉండేది. అండ్ చూడొచ్చు సో ఇన్సైడ్ ద కేక్. అండ్ ఇక్కడ కొండల నుంచి వాటర్ కూడా ఊరుతున్నాయి. అండ్ ఇన్సైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు, డ్రింకింగ్ వాటర్ అండ్ కంప్లీట్గా లైట్స్, ఈవెన్ ఏసీస్ ఉన్నాయి. ఫ్లోర్ అంతా చాలా నీట్గా చేశారు. సో వే టు మెయిన్ మెయిన్ మూలవిరాట్కి వెళ్ళడం కోసం. అదే అదే చిన్న దృష్టి ఉండాలి అట్లా.
సో ఇదంతా గృహ ఆ తగులుతుంది తగులుతుంది ముందు వెళ్ళాలి సో మన కృష్ణానది ఫుల్గా వచ్చేసరికి నీళ్ళు కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నదే అసలు గృహ ఇక్కడ ఇక్కడ కూర్చొని వెళ్ళాలి సో మన కృష్ణానది ఫుల్గా రావడం వల్ల లోపలికి నీళ్ళు కూడా వచ్చాయి మొత్తం ఐస్ వాటర్ ఉన్నట్టున్నాయి ఓ చూడొచ్చు పైకి కూర్చుంటే తగులుతుంది సో ఒకప్పుడు ఇది మొత్తం మట్టి ఉండేది కొంచెం బురద లోపల మట్టి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సి వచ్చేది పైకి ఎత్తితే తగులుతుంది కొడతలా ఓ సో మొత్తం ఇక్కడ ఒంగోని కూర్చొని వెళ్ళాలి అక్కడ కూర్చొని ఓంకారం వచ్చింది అని ఒక ఇదిగా ఒక శబ్దం వచ్చిందని వాళ్ళు నమ్మి చేశారు ఇంకోటి ఏంటంటే మనకి గ్రూప్స్ ఎన్ని బిరాలు ఎన్ని ఉన్నాయా ఎన్ని బిరాలు అనమాట అంటే ఎలా అంటే ఇక్కడ నుంచి ముత్తికొండ శ్రీశైలం అలా వెళ్తారు సో ఇది తప్పిపోతున్నారని ఏం చేశారు ఇక్కడ నుంచి శ్రీశైలం ఎన్ని గబిలాలు అన్ని గబిలాలు పైన నుంచి చూడొచ్చు గబిలాలు బిలాలు ఇప్పుడు నాయకపడి బిలా ఉంది సో ఇవన్నీ నాచురల్ గా ఫామ్ అయినాయి అనమాట అంటే ఒక ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ కి అలాగా అంటే ఇప్పుడు అంటే అప్పట్లో మహానుభావులు ఉంటారు యాక్చువల్గా మహానుభావులు అంటారు అంటే 7 to 8 feet ఉంటారు మోర్ దెన్ 8 feet 9 feet 10 feet కూడా ఉంటారు వాళ్ళ చేతులు అనమాట అంటే వాళ్ళు ఇలా వెళ్ళినట్టు ఓకే ఓకే వాళ్ళ చేతి సో అందుకని అది ఇప్పుడు ఎన్ని ఏంటంటే నాచురల్గా అయినాయి చూడండి ఇప్పుడు ఎన్ని ఇది ఉంది నాగపడి దాకా ఇటున్నాయి ఎన్ని చేతులు సో ఎన్ని చెక్కినాయి కాదు నాచురల్గా అక్కడ ఉన్నాయి అప్పటి నుంచి అట్లానే ఉన్నాయి అది అక్కడ నుంచి మాత్రం ఒక ఇల్లు చెప్పటం ఏంటంటే ఒక వెలుగు లాంటి వెలిగింది సో ఇలా ఎప్పుడైనా కృష్ణానది తీరాన ఎప్పుడైనా సరే శివుడు అక్కడికి వెళ్ళాం కానీ మట్టిలో సెంటర్లో ఆ శివలింగం మనం చూసిన శివలం అలానే ఉంది సో ఇంకా దానికి అర్థమైంది అంటే అక్కడ వాళ్ళకు బాగా వినపడింది ఏంటంటే ఓంకారం సో ఓంకారం వినపడింది ఓంకారం పలికేది ఎవరు సింహుడు ఇంకొకటి గజ్జల శబ్దం వచ్చింది ఎవరు నాట్యం చేసేది సింహుడు సో దానివల్ల ఇంకా శ్రీమలింగం స్వామి వారి గుడిని పెట్టేశారు ఇక్కడ ఎప్పుడు ఫెస్టివల్ బాగా చేస్తారా కార్తీక మాసం చేస్తారా శివరాత్రి అది పోతుంది శివరాత్రి బాగా చేస్తారు కానీ చాలా మందికి ఇది ఇంకా అవ్వాలి యాక్చువల్గా మాటి వాళ్ళు వచ్చాయి కొద్దిగా చేయటం వల్ల ఇంకా కొద్దిగా ఇంపు ఇలాగా ఇలా ఉందని తెలియదు సో చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు సపోజ్ అంటే మనం నమ్మలేము మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం నమ్మము కానీ అంటే కొద్దిగా చెవుడు వచ్చి చెవుడు చెవు సరిగ్గా లేకపోతే మళ్ళీ చెవుడు రావటం కొద్దిగా మెయిన్ కొద్దిగా కళ్ళు కనబడిపోతే రావటం మాటలు రాకపోతే కొన్ని దీక్ష చేస్తే రావటం అనేది జరిగినాయి ఇక్కడ సో దానివల్ల ఇది ఇంకా స్ట్రాంగ్ గా నమ్మడం స్టార్ట్ చేశారు వాళ్ళకి సైంటిఫిక్ గా ఉండొచ్చు బట్ కానీ వాళ్ళు బిలీఫ్ అనేది అట్లా స్ట్రాంగ్ గా ఏర్పడింది అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు మెయింటెనెన్స్ కూడా అంటే లోపల అంతా నేను చూసుకోవాలి అంతా అచ్చా అచ్చా క్లీన్ చేసేయాలన్నమాట మేము ఇప్పటికప్పుడు అది ఒకటే ఒకటే అంటే ఇదంతా చూడొచ్చు అంటే అన్ని శివుడి గుళ్ళో ఉన్నట్టుగా ఒక లింగం ఉండి అందరూ మామూలుగా వెళ్ళటం దర్శనం చేసుకోవడం కాకుండా ఇక్కడ ఒక లింగాన్ని దర్శించుకోవడం అనేది ఒక స్పెషల్ ఇక్కడ చూడొచ్చు మీకు ఇటు నుంచి బయటికి వెళ్ళాలి ఎగ్జిట్ అన్నట్టు ఇట్లా సో ఇలా మళ్ళీ ఒంగోని ఇక్కడ నుంచి స్టెప్స్ ఇలా ఉంటాయి సో ఇదంతా కూడా గృహ లోపల ఉంటుంది యాక్చువల్గా ఇలా మేము పైకి వెళ్ళాలి బట్ ఇటు డోర్ క్లోజ్ చేస్తుంది అందుకని మళ్ళీ వచ్చిన రూట్లో చూసుకొని సేమ్ బ్యాక్ వెళ్ళిపోతాం మళ్ళీ కృష్ణానదికి వెళ్ళేసి మా లగే అంతా తీసుకొని వస్తాం సో గృహకి యాక్చువల్గా వెయిట్ చేసాం మాకు అవ్వదేమో ఈసారి అదృష్టం లేదేమో అనుకున్నాం బట్ ఇంతమంది ఇప్పుడు వెయిట్ చేసిన దానికి ఆల్మోస్ట్ 1 hour పైన వెయిట్ చేసాం వస్తారని లక్కీ దర్శనానికి మాకు ఫైనల్గా సెట్ అయిపోయింది ఇట్లా పైన చూడొచ్చు మొత్తం గబ్బిలాలు చాలా గబ్బిలాలు స్మెల్ కూడా బాగా వస్తుంది అంటే గృహ న్యాచురల్గా తయారైంది ఇది ఆర్టిఫిషియల్ కాదు కాబట్టి ఒరిజినల్గా ఉన్న గృహ కాబట్టి పైన చూస్తే కనుక లైవ్లో మీకు మొత్తం గృహ మన అరకులో కానీ బుర్రా కేవ్స్ ఎలా ఉంటుందో అలా కాకపోతే అది ఓపెన్ ఉంటుంది క్లోజ్ ఉంటుంది వెరీ కన్జెస్టెడ్ మీరు చూడండి ఎక్కడైనా చీలిక కనబడదు ఒక రాయి చీలిక కనబడదు సో ఒకటే స్టోన్ త్రూఅవుట్ మొత్తం ఇప్పుడు ఒకటే స్టోన్ ఉంది అలానే ఒకటి నేను ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చూడకపోతే నేను చూపిస్తాను అది నా అలవాటు అదే అదే ఇక తెలియదు ఎవరైనా చూడలేదు అనుకో నేను ఇప్పుడు చూసిన వాళ్ళని అయితే పంపిస్తున్నాను లేదు ఛాన్స్ పైగా మీరు ఎక్కడ నుంచి దూరం నుంచి వచ్చారంటే సర్లే వచ్చేసాయి ఇంకా నేను వెళ్తాను సేమ్ రూట్ వెళ్ళిపోవచ్చానా
వెళ్ళండి. సో ఇది మళ్ళీ వచ్చిన దారిలో వెళ్తున్నాం. ఇక్కడ ఒంగోలు వెళ్ళాలి, దాదాపు ఒక 20-25 meters ఇలా వెళ్ళాలి. పైకి ఎత్తితే తగ్గుతుంది అండ్ వాటర్ ఇంకా కారుతూనే ఉంది. అబ్బా వస్తున్నా వస్తున్నా. ఇందాక లైట్ లేదు, ఇప్పుడు లైట్ వస్తుంది, తగులుతుంది పైకి వస్తే. సో ఒంగోలు వెళ్ళాలి ఇట్లా. కనిపిస్తుంది అంకుల్, కనిపిస్తుంది. సో వాటర్ కూల్గా ఉన్నాయి లోపల, ఇన్సైడ్ ఉంది కాబట్టి కనిపిస్తుంది. మీరు వదండి. సో అదన్నమాట, దర్శనం చేసుకుని వచ్చే మనకి. మీ పేరన్నా? సారీ, పేరు శివ. సో గ్రేట్. సో శివ దర్శనానికి శివాబాయ్తో వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. ఎందుకంటే ఒక 1 hour వెయిట్ చేసిన బట్ మాకు కంప్లీట్గా సాటిస్ఫైడ్ అండి. దేవుని చూసాము, 10 మందికి చెప్పడానికి కావాల్సిన ఏదైతే మా ప్రూఫ్స్ కానీ స్టోరీ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు బ్రదర్ ఆల్సో. సో ఇంకా బ్యాక్ వచ్చిన రోజు బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి పర్లేదు, కొంచెం బ్రీత్ తీసుకొని వెళ్ళొచ్చు. అంటే ఓపెన్ ఉంటుంది బట్ చాలా హ్యాపీ. ఇక్కడ అక్కడక్కడ వాటర్ కారుతున్నాయి చూడొచ్చు. యా సో మొత్తం మీకు ఆ రూటే చూడొచ్చు. సో మోస్ట్లీ ఇలాంటి శివుణ్ణి దర్శించుకోవడం చాలా రేర్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా వెళ్ళే శివాలయాలు ఎక్కడ ఇట్లా ఉండదు. అంటే నార్మల్ టెంపుల్లో ఉంటుంది. ఫ్యామిలీ వస్తే కనుక, అది కార్తీక మాసంలో వస్తే కనుక శివునికి బాగా ఇష్టమైన రోజుల్లో, పూజలు బాగా చేసే రోజులు కాబట్టి. యా సో చాలా బాగుంటుంది అండ్ ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక స్పెషల్ థ్రిల్ ఉంటుంది అనమాట ఇక్కడ రెగ్యులర్ శివ దర్శనంలా కాకుండా. ఓ సో మొత్తం గబ్బిలాలు ఉన్నాయి పైన చూడొచ్చు. ఎస్ ఎస్ యా అండ్ ఇదంతా వెనక బిలం వైపు జస్ట్ టర్న్ చేస్తే కృష్ణా నది. వావ్ చాలా బాగుంది, రేర్గా కనిపించే లొకేషన్. చలో 2 hours వెయిట్ చేసిన దానికి మంచి ఫలితమే దక్కింది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళా ఎప్పుడు వస్తాం కూడా తెలియదు, ఎందుకంటే చాలా రేర్గా వచ్చే ప్లేస్ ఇది. అండ్ ఇది చెప్పే కదా స్వరంగం, చాలా మంచి దర్శనం అయిపోయింది, అందరూ హ్యాపీ. ఇప్పుడు ఇందాక కొంచెం ఇది అయిపోయింది బట్ ఇది కృష్ణా నది అండ్ అంతా అయిపోయింది ఇక్కడ. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఇక్కడ లేట్ అవడం వల్ల మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయాం. సో మేబీ నెక్స్ట్ టైం వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నో వాటర్ ఫాల్స్. ఇంకా మా బండ్లన్నీ ఇక్కడ పార్క్ చేసుకున్నాం అండ్ ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. ఇంకెక్కడ స్టాప్స్ లేవు, డైరెక్ట్గా ఇంటికే. టైం వచ్చేసి 7 అయినట్టుంది కరెక్ట్గా. ఎప్పుడు ఇంకా డార్క్ అయిపోతుంది. రోడ్ అయితే బాగానే ఉంది బట్ వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. మోస్ట్లీ మాకు ఇక్కడ నుంచి 2.5 hours పట్టిద్దేమో. 7, 8, 9:30, 10 o'clock వెళ్ళిపోతాం. కొంచెం చీకటి కాబట్టి చూసుకొని వెళ్తాం. ఇంకా నో స్టాప్స్, నో ప్లేసెస్. మార్నింగ్ అక్కడ అండ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ, 2 places సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మోస్ట్లీ ఇక్కడ ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఇంకా నైట్ కాబట్టి నాకు లొకేషన్స్ కూడా ఏమి కనిపించవు. మేబీ ఆగితే పిడిగురాలో సత్యంపల్లో దగ్గర ఆగి కొంచెం స్నాక్స్ లాగా ఏమైనా తీసుకొని డైరెక్ట్గా ఇంటికి కొట్టేస్తాను. ఇక బాగా డార్క్ అయిపోయింది, ఇంకెక్కడ నో స్టాప్స్. చాలా హ్యాపీ ఉంది. సో స్పెషల్ దర్శనం లాగా అయిందనమాట. దానికి వెళ్ళిపోతున్నాం. 7:20 అయింది. సో 9:30, 10 వరకు ఇంటికి వెళ్ళిపోవాలి. అందరూ పైకి ఎక్కేశారు. సో బాయ్ బాయ్ కృష్ణా నది అండ్ దైద. ఈ సంవత్సరంలో రాసి పెట్టిందనమాట. ఈ వీడియో ఎక్కడైతే ఎంజాయ్ చేస్తాను. మోస్ట్లీ ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే చూపించేదానికి మధ్యలో ఆపేస్తాను, లేదంటే ఇదే క్లోజ్ ఇంకా.